What's up, rowdies? Okay, so ivala rowdies andariki deepavali tho paatu maroka pandaga kuda vachindi. Vijay unnadu manato paatu, so happy deepavali to you all and to the whole team of Taxiwala. Thank you so much. Vijay, happy Diwali. Priyanka, happy Diwali. Nu ashekan attichesi ayaniki ichesi rahul ki ichesi happy Diwali. Generally entante heroines oka cinema tarvata inko cinema ki promotional ki deeni promotion ki nenu raanandi chaala interviews ayipoyi anukuntaru kani Priyanka matram aa paristhilo ledu. ఈ రోజు షీఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ టు హ్యాపెన్. వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తుంది ఇంటర్వ్యూ గురించి. ఎప్పుడు సైన్ చేశా నేను? ఎప్పుడు సైన్ చేశావు? అక్టోబర్ 2016. ఓకే, సో ఇట్ టుక్ సమ్ టైమ్. యా, ఇట్స్ ఎ బిగ్ డే టుడే. ఇప్పుడు బాహుబలి 4 ఇయర్స్ పట్టింది కదా. యా, సో ఏదైనా సరే మంచి ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అందులోనూ మీకు చాలా గ్రాఫిక్స్ అవి ఉన్నాయని విన్నాను. బాహుబలి తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ బాహుబలి 3. బాహుబలి హ్యాడ్ 2700 సిజి షాట్స్. Taxiwala has 640 shots. So it's like one quarter of the work of the Bahubali. Bahubali, yeah. So a lot of CG was there. Byte ememo rakrakal ostuntai Vijay place chestadu tana cinemalni edi mundu ravali edi venakala atla em ledu kada. You don't take decisions. Geeta Govindam decision Arvind garu iskunnaru. Okay. He decided that we'll release Geeta Govindam first endukante in taxi valaki CG ki inkoncham time iddam ani audience theater ki ellinappudu koncham oka new experience untadi. From madam doing rowdy cm, from rowdy cm doing taxi wala, okay. It won't feel like malli similar comedy or similar chustuna, koncham variation untadi. Nota adi nen gelki pettichukunna. ఓకే, సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అని విన్నాను. అవునా రాహుల్? Taxiwala ఇస్ సంథింగ్ అండ్ సూపర్ న్యాచురల్ అండ్ సైఫై సూపర్ న్యాచురల్ సబ్జెక్ట్ ట్రీటెడ్ వెరీ కామికల్లీ. మళ్ళీ అది హారర్ కామెడీ జోనర్ లోకి రాదు. ఇది అసలు సంబంధం లేదు, హారర్ కామెడీ కాన్సెప్ట్ లేదు అండ్ హారర్ కూడా లేదు ఇందులో. ఇట్స్ నాట్ ఎ హారర్ ఎట్ ఆల్. బేసిక్ ఏంటంటే ఇట్స్ సైఫై బ్యాక్ డ్రాప్ లో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ మీద మూడ్ లో తీసుకెళ్తాం అన్నమాట సినిమా. ఓకే, డెఫినెట్లీ ఇట్స్ అంటే ఒక ఫస్ట్ టైం కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ జోనర్స్. సో టెక్నికలీ కూడా చాలా మంచి టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేశారని విన్నాను, లైక్ ది ఎడిటర్, ది సినిమాటోగ్రాఫర్. అంటే అందరూ బేసిక్గా కొత్త వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కానీ అందరూ కూడా యంగ్స్టర్సే, బట్ ఎవరి ఫీల్డ్లో వాళ్ళైతే చింపేశారు. టెక్నికల్లీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పరా? దే ఆర్ ద సారంగ్ బ్రదర్స్. దే ఆర్ లైక్ సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్. మలయాళి కనెక్టర్. చాలా మంది ఉన్నారు ఇందులో మలయాళీస్. ఏంటి, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, మాలవికా నాయర్, సిజు మీనన్ ద యాంటాగనిస్ట్. నార్మల్లీ హీరోయిన్లు మలయాళి ఉంటారు, మాకు అనంతపూర్ అమ్మాయి దొరికింది. ఈమె అనంతపూర్ అమ్మాయే కానీ ఏదమ్మా ఒకసారి తెలుగు మాట్లాడు విందాము. దీపావళి శుభాకాంక్షలు చెప్పేసి అందరికి. అందరికి దీపావళి శుభాకాంక్షలు. వెరీ గుడ్, యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ వెరీ నైస్ నోట్. మంచిగా టపాకాయలు ఇలా పేలినట్టు కానీ కెరియర్ కూడా అద్భుతంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. మీరు ఉన్నది అనంతపూర్ కానీ మీరు తెలుగు అమ్మాయి కాదు. బీన మలయాళి అంతే. ఓకే, బట్ నేను మలయాళి కాదు, మరాఠీ. మరాఠీ, ఓకే. సో ప్రియాంక, ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ Taxiwala అండ్ ఆ తర్వాత విజయ్తో నువ్వు వర్క్ చేస్తున్నావు అని తెలిసినప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళందరూ షేర్ చేసుకున్న కామెంట్స్ ఏంటి? యాక్చువల్గా విజయ్తో పెళ్లి చూపుల తర్వాత సైన్ చేసిన ప్రాజెక్ట్ కదా ఇది విజయ్. సో ఆ టైంలో ఎవ్రీవన్ వర్ హ్యాపీ, బట్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత ఎవరితో చేస్తున్నావు అంటే ఇలా విజయ్, దేవరకొండ, అర్జున్ రెడ్డి, పీపుల్ ఆర్ లైక్ వాట్ రియాక్షన్ అలా చేంజ్ అయింది. సో ఫర్ మీ ఇస్ ఆల్వేస్ కూల్ చిల్డ్ అవుట్. వాట్ అన్న దాంట్లో ఏంటి అది, అది ఎలాంటి వాట్? వాట్ లేదంటే వాట్, రెండు వాట్లు ఉన్నాయి మరి. వాట్ జాగ్రత్తగా ఉండు, వాట్ అంటే నీకంత సీన్ ఉందా అన్నట్టు. అచ్చా, మంచిగా నువ్వు క్లారిఫై చేసావు, నీ డౌట్తో నేను పడుకునేదాన్ని. నో, పీపుల్ వర్ క్వైట్ సర్ప్రైజ్. ఓకే, అంటే ఫస్ట్ మూవీ విత్ అర్జున్ రెడ్డి హీరో అన్నది, ఇట్ వాజ్ అ బిగ్ డీల్ ఫర్ మెనీ పీపుల్. సో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటావా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత చేశాను అనుకో, నాకు మాట్లాడడానికి సినిమా సీన్ల గురించి ఉంటుంది. విజయ్తో ఎక్స్పీరియన్స్ ఏంటంటే తను పర్ఫామ్ చేస్తాడు ప్రతి సీన్. ఇట్స్ నాట్ ఫర్ హిమ్, ఇట్స్ నాట్ లైక్ గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ నేను జీ, అలా ఉండదు. హీ బేసికలీ పర్ఫార్మ్స్ లైక్ హౌ వీ గో ఆన్ టు ద స్టేజ్ అండ్ పర్ఫామ్ కదా. So that way I understood how important acting anna aspect. Moreover, prati scene mundu aa scene papers pattukoni oka 5-6 times chadugutuntadu. Nenu edo fail candidate laga chusukuntu unta. నాకు అంత ఐడియా ఉండదు కదా, ఇలా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు బేసికలీ. అవును, నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను నీకు
పాములు అంటే భయం అంట కదా. ఈవెన్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్ మన ఐ గెట్ డ్రీమ్స్ డ్రీమ్స్ స్నేక్ స్నేక్స్ అండ్ డ్రీమ్స్ మళ్ళీ డ్రీమ్స్ సైకాలజీ ఇంకోటి ఉంది. స్నేక్స్ డ్రీమ్స్ లోకి ఎందుకు వస్తున్నాయో నువ్వు తర్వాత ఒకసారి కనుక్కో. ఓకే, దానికి వేరే సంబంధాలు ఉన్నాయి. డ్రీమ్ సైకాలజీ అని ఇంకోటి ఉంటుంది అనమాట. అందులో మన డ్రీమ్స్ లో వచ్చింది మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎందుకు వస్తున్నాయి. మీరు సబ్ కాన్షియస్ అంటే మా సినిమా చూడాలి. యా, మా సినిమాలు ఉంటాయి ఇవన్నీ, సబ్ కాన్షియస్, డ్రీమ్స్, వావ్, ఇవన్నీ లేయర్ ఉంటుంది. బట్ నాకు జనరల్లీ దయాలు పాములు అంటే భయం నాకు కూడా. సో ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఏముంది ఇందులో? అది చెప్పలేదు. బేసిక్గా అంటే ఒక మైండ్ కి ఉన్న సూపర్ పవర్ ఏంటి అంటే అది ఎన్ని దాని కాన్షియస్ లెవెల్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది వాటి గురించి ఒక సూపర్ కాన్సెప్ట్ ఉంది. దాని బేస్ మీదే ఈ సినిమా రన్ అవుతుంది. సో అది మీరు చూస్తే యుల్ బి ఎక్సైటెడ్. ఇంట్రెస్టింగ్. అంటే దానికి ఒక టాక్సీ వాళ్ళకి ఏంటి సంబంధం అన్నది. దట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. విజయ్, నువ్వు నీకు సబ్ కాన్షియస్ మైండ్ వీటన్నిటి మీద ఏమైనా వర్క్ చేస్తూ ఉంటావు? మెడిటేషన్స్ చేస్తావా? మెడిటేషన్ అంత టైం వేస్ట్ కాన్సెప్ట్ అనేది నేను ఎప్పుడు ఇంక్లూడ్ అంటే ఖాళీగా కూర్చొని ఇంటర్వ్యూ చేసావు మొన్న. అదే అది నేను అతన్ని కూడా అడిగా ఎట్లా వర్క్ అవుతుంది బాస్ ఇది, ఇట్లా కూర్చొని ఏం చేయకుండా ఎట్లుంటాం, నాకు 2 మినిట్స్ కూర్చుంటే ఇట్లా. అయితే ఒక పంచి ఓషో మెడిటేషన్స్ చేయాలి, ఆయన బాడీతో మెడిటేషన్స్ ఇట్లా దుమ్కి ఇది కదా, అదేమన్నా ట్రై చేయాలి అలాంటివన్నీ చేయి, బాడీతో ఉంటుంది. బట్ మీకు పుట్టపర్తి స్కూల్లో చేయొచ్చు కదా, బలవంతంగా చేయొచ్చు. ఎవ్రీడే యాక్టింగ్ చేస్తుండేమో నిద్రపోతుండే, ఇట్లా ఇట్లా కూర్చోబెడితే ఇట్లా పడుకొని టీచర్ వచ్చే ముందు మళ్ళీ ఇట్లా కూర్చొని. అవును, టాక్సీ వాళ్ళ అనేసరికల్లా కొంచెం మనకి క్లాసు మాసు అనేది లేదు అని చాలా మంది చెప్పినా, బట్ సమ్ వాట్ మాస్ టైటిల్ లాగా అనిపిస్తుంది కదా. రైట్ రైట్, రిక్షావాడు, రైట్, టాక్సీ వాళ్ళ, రైట్, అలా లారీ డ్రైవర్, అలా సంథింగ్, అలాంటి ఎలిమెంట్ ఉందా ఇందులో? అంటే ఉందండి, మాస్ ఎలిమెంట్ చాలా ఉంది. అంటే మీరు బేసిక్గా తన క్యారెక్టర్ అయితే ఒక క్యాబ్ డ్రైవరే. సో తను తను ఉండే లొకేషన్ అది ఒక సూపర్ సెటప్ ఉంటుంది. తను తన పక్కన ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళంతా కూడా అది చాలా మాస్ ఎలిమెంట్. మీరు చూస్తే దానికి సబ్జెక్ట్కి సబ్జెక్ట్ మీద ఎక్స్ట్రీమ్ క్లాస్, మళ్ళీ ఇవి రెండింటి మీద కాంబినేషన్ బ్యూటీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒక ఇన్నోసెంట్ బాయ్, వాడు ఇంజనీరింగ్ చేసి వర్కౌట్ అవ్వట్లే, ఈ కమ్స్ టు ద సిటీ అండ్ రియలైజెస్ దట్ ఐ క్యాబ్ డ్రైవర్లు డబ్బులు చేస్తున్నారా, అదే ఎందుకు చేయలేను నేను అని. అండ్ వాడికి చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది, దెర్ ఇస్ నో మనీ. So he finds one car that he likes and then from there he becomes a cab driver. And how ante oka it's about a love between a man and his cab. Like multiple things, multiple layers untai, but just about one innocent guy who comes and finds one oka retro car nadustuntadu, oka paata car. So one damn cool car we have in the film. నడపడం చాలా కష్టంగా ఉండింది. బయట మీరు సినిమాలో చూస్తే చాలా పాష్ ఉంటుంది కానీ దాంతో ఎన్ని కష్టాలు పడ్డా. పవర్ స్టీరింగ్ లేదా దానికి? పవర్ స్టీరింగ్ ఏంటి అసలు? డోర్ ఓపెనింగ్ కూడా రాదు, డోర్ ఓపెనింగ్ లాక్ అయిపోతుంది, మరి కొట్టాలి అంటే ఒక ఒక డోర్ నుంచి అందరి క్యారెక్టర్ లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇంకో డోర్ తెరుచుకోదు అసలు, ఇంకా జస్ట్ మేనేజ్. అది మీకు ఎక్కడ దొరికింది ఆ కారు? అది ఓఎల్ఎక్స్ లో చూసామండి, కష్టపడి ఒక పాత ఎవరో అమ్మడానికి పెట్టిందని మీరు కొనేశారు. రైట్, ఓల్డ్ సిటీలో ఎక్కడికో వెళ్ళి వాళ్ళు కొంతమంది వింటేజ్ కార్స్ పెట్టుకుని ఉంటారు. సో అక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని 3-4 times రిపేర్ చేయించి అలా వర్క్. ఫస్ట్ ఒక్క కార్ ఉండింది, అది స్టంట్ సీన్ చేస్తుంటే మధ్యలో హ్యాండ్ ఇచ్చేసింది ఇంకా ఫస్ట్ యాక్ట్. సో దెన్ ఆ రోజు షూటింగ్ అయిపోయి ఏంది బాస్ ఇట్లా ఇట్లా అయితే ఇట్లా అని దెన్ వీ గాట్ 1 more car. సో వీ హ్యాడ్ 2 backup ఉంటుంది. సెట్ వర్క్ కూడా వచ్చేది కాదు కదా ఇవి, మధ్య మధ్యలో ఆగిపోయి చాలా సార్లు లొకేషన్కి వెళ్తుంటే కూడా మధ్యలో కార్ ఆగిపోయి ఒకసారి క్యాన్సిల్ చేసుకోవడం కూడా జరిగిపోయింది అనమాట. వర్కౌట్ అవ్వట్లేదు. కష్టపెట్టారా అసలు ఆ కార్? నా సైజ్ కి ఆ కార్ వెళ్ళాలంటే ఇట్లా అక్రోబాటిక్స్ చేసి ఇట్లా వెళ్ళి లోపల కూర్చోవాలి, మళ్ళీ లోపల కూర్చున్నాక స్టైల్ గా కూర్చోవాలి. అక్కడ లైట్స్ కింద లైట్స్ పట్టుకోవాలి, ప్రతి ఫుల్ చుట్టూ లైట్స్. అంటే అది కూడా సమ్మర్ లో చేసాము, మిడ్ సమ్మర్ లో మిడ్ డే అనమాట, 1 o'clock ఆ టైంలో చేయాలి. మొత్తం మెటల్ బాడీ కార్, లోపల ఏసీ ఉండదు, విజయ్ దానిపై లెదర్ జాకెట్ వేసుకోవాలి. మన వాళ్ళిద్దరు కొంచెం తెల్లగా ఉన్నారు కాబట్టి ఇంకా కలర్ లో మిగిలారు. కరెక్ట్, అందులో లెదర్ జాకెట్ వేసుకొని కూర్చోవాలి, ఏసీ ఉండదు. ఎందుకు ఇట్లా మీరు కక్ష పెట్టారు? అంటే రాయడం ఈజీ అండి, అంటే తీసేటప్పుడు నాకు కూడా అర్థం కాదు ఏది పడుతుంది రాయకూడదు అనేసి. అవునా? బట్ అంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ ఐవ్ హర్డ్. అంటే నేను సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక కథ పరంగా ఇట్ వాజ్ సూపర్ ఎక్సైటింగ్ అండ్ దట్ కెప్ట్ మీ గోయింగ్. దానివల్ల ఈ ఉక్క పోస్తున్నాయి చేస్తున్నా, అరే స్క్రీన్ మీద చూస్తే మజా వస్తుందిరా, పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ అనే స్పేస్లో
నువ్వు కథ వింటున్నప్పుడే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనే దానికి వెళ్ళిపోతావా విజయ్? అంటే నాకు సినిమా మంచి నరేషన్ ఇస్తే నాకు మోస్ట్లీ సినిమాగా అనిపించేస్తుంటుంది. అండ్ నేను ఈ కథ వినడం కూడా చాలా విచిత్రంగా జరిగింది. బికాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ వెరీ స్కేర్డ్, హారర్ అంటే భయం అని చెప్పిన హారర్ సినిమాలు చేయొద్దన్న గీతా అట్స్ యాక్చువల్లీ అట్ సెండ్ మీ ఇంకో హారర్ స్క్రిప్ట్. ఆ డైరెక్టర్ వచ్చి ఇట్లా హారర్ అనగానే నేను చేయను సార్, అప్పుడు నా దగ్గర సినిమాలు కూడా లేవు. అయినా ఐ వాజ్ లైక్ గీతా అట్స్ బ్యానర్ అంటే నేను హారర్ అయితే చేయను సార్, ఇంకేదైనా చేస్తానని వద్దు నాకు ఇష్టం లేదు. దెన్ యూవీ క్రియేషన్స్ నుంచి కాల్ వచ్చింది, ఒక కొత్త అబ్బాయి ఉన్నాడు, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది విన్ను అని. ఆఫీస్కి వచ్చా, మనోడు సోఫా మీద కూర్చున్నాడు, హాయ్ హాయ్ అని చెప్పిన. దెన్ ఇట్లా కూర్చొని, సో వాట్ ఇస్ ద జానర్ అని అన్న, హారర్ అన్నాడు. సారీ బాస్, ఇట్లా వెళ్తుంటే నో అంటే నో, ఇట్ ఇస్ లైక్ సైన్స్ ఫిక్షన్, సటిల్ హారర్ ఎలిమెంట్ ఉంటుంది కానీ హారర్ కూడా కాదు ఇది అంటే సైన్స్ ఫిక్షన్ దగ్గర ఆగిన. ఓకే సరే ఇందామా అంటే నేను హారర్ చేయను అంటే నో ఇట్స్ నాట్ హారర్ అంటే సరే ఒకసారి కథ చెప్పాను. దెన్ ఈ స్టార్టెడ్ టెల్లింగ్, సో ఐ వుడ్ హ్యావ్ ఇఫ్ ఈ డింట్ టెల్ మీ దట్ అదర్ జానర్ ఐ వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్ లైక్ సారీ సార్ ఇంకోటి ఏదైనా చేస్తా అనే వుడ్ హ్యావ్ గాన్ ఆఫ్. బట్ వన్స్ ఈ టోల్ మీ ద స్క్రిప్ట్ ఐ లైక్ డ్యామ్ ఇట్ చేసేయాలి ఇది